ओं गणानांतवा गणपतिगं नवामहे कविं कवीनापवस्त्रमष्टमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन्वस्रुण्णरोचभिस्सीदसाधनं श्रीमन्महागणाधिपतये नमः। ओं प्रणो देवे सरस्वतीवाधिपर्वाजिनीमते दीनापवित्रव्यतो श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। वागर्धाविव संपृक्तो वागर्धप्रतिपत्तये जयतपितरो वंदे पार्वती परमेश्वरो पार्वती परमेश्वर देवताभ्युर्मह काशी विशालाक्षन्नपूर्णा समेत विश्वेश्वराय नमः। श्री अरुणाचलेश्वराय नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। मानस आर्ट्स चैनल वीक्षिस्तुन्न प्रेक्षक महोदयुलंदरिकी कूडा आ काशी विशालाक्षी अन्नपूर्णा समेत विश्वेश्वर योक्क आशीस्सुलु एल्लप्पुडू उंडालनि मनस्फूर्तिगा कोरुतू నేను మీ రజనీకాంత్ శర్మ యజుర్వేద గణపాఠి. ఇప్పుడు సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 30 వరకు మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మేషం అనగా మేక, సంస్కృతంలో మేక అంటారు. ఈ మేషం అనగా మనకి మేకను సంస్కృతంలో మేషం అంటారు, తెలుగులో మేక అంటారు. ఈ మేక రాశివారు అంటే మేషరాశివారు ఎప్పుడు కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వీరు. గత కొద్ది రోజులుగా శని నీచ స్థితిలో ఉండడం వల్ల, బుధుడు వక్రీకరించి ఉండడం వల్ల మీ బుద్ధి నశించిపోయింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కొన్ని చిక్కుల్లో మీరు చిక్కుకొని ఉన్నారు. కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీకు దూర స్నేహితుడు ఒకతను, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి, చిన్నప్పుడు మీ స్నేహితుడిగా ఉండడం. మీరు అతను 5th క్లాస్ వరకు చదువుకొని ఉన్నాడు. అతను చాలా కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు. అతను మీ మండలానికి పోలీస్ అధికారిగా రావడం వల్ల, అతను సబ్ ఇన్స్పెక్టర్గా రావడం వల్ల మీపై ఉన్న అక్రమంగా బనాయించిన మీ పక్కింటి వారు ఏదైతే వారి పొలంలోకి వెళ్ళడానికి, మీ పొలంలోకి వెళ్ళడానికి వారి పొలంలో నుండి దారి ఉంది, దాని విషయంలో మీకు గొడవలు జరిగాయి. ఇప్పటికే అది పాత ఎస్ఐ మీ మీద కేసు పెట్టి ఉన్నాడు. వారు డబ్బు ఇచ్చి మీ మీద అన్యాయంగా కేసు బనాయించి ఉన్నారు. ఈ సమయంలో మీరు ఏం చేయాలో ఆందోళనతో ఉన్న సమయంలో ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎస్ఐ ని మీరు వెళ్ళి కలవడం జరగడం వల్ల, పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే మీరు అతను చిన్ననాటి స్నేహితుడని, మీ క్లాస్మేట్ అని తెలిసి మీరు చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు. అతను మీకు పూర్తి న్యాయం చేస్తాడు. మీ క్లాస్మేట్ అవడం వల్ల న్యాయపరంగా మీకు న్యాయం మీ వైపు ఉండడం వల్ల, అతను డిఎస్పి గారితో, పై అధికారితో మాట్లాడి మీ కేసును సత్వరంగా పరిష్కారం చేస్తాడు. ఇది మీకు చాలా శుభ పరిమాణంగా చెప్పవచ్చు. ఈ రాశి స్త్రీ పురుషులు, ముఖ్యంగా మీరు పగడాన్ని గనుక పంచలోహంలో కానీ లేదా బంగారంలో కానీ కుడి చేతి ఉంగరం వేలుకు ధరించినట్లయితే మీకు మంచి ఫలితాలు గోచరిస్తాయి. ముఖ్యంగా మీరు కుజుణ్ణి బాగా ఆరాధించాలి. నవగ్రహాల్లో మూడో గ్రహమైన కుజుణ్ణి బాగా ఆరాధించండి. సుబ్రహ్మణ్యస్వామిని వల్లీదేవిని కనుక మీరు బాగా ఆరాధించినట్లయితే మీకున్న కుజదోషాలు, కాలసర్పదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీ పురుషులు, విద్యార్థులు మీ యొక్క జ్ఞాపకశక్తి పెరిగే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పటివరకు మీరు మతిమార్పుతో, మందబుద్ధితో ఇబ్బంది పడ్డారు. ఇక నుండి మీకు మంచి రోజులు ప్రారంభించబడుతున్నాయి. మేషరాశి స్త్రీ పురుషులు, మీరు ఇప్పటివరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు విద్యలో వెనుకంజ వేస్తూ వచ్చారు. కానీ విశేషమైన జ్ఞానం మీకు లభించబోతుంది. మీకు ఇంతకుముందు 4 సార్లు చదివినా కూడా గుర్తుండని అంశాలు ఏవైతే ఉంటాయో మీరు 2 సార్లు చదివితేనే గుర్తుండేంత జ్ఞాపకశక్తి మీకు పెరగబోతుంది. మీ జ్ఞాపకశక్తిని మీ యొక్క విద్యార్థులు, మీ తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆదర్శంగా తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈ రాశి స్త్రీ పురుషులు, మీరు చదువుతున్న కళాశాలలో ఉత్తమ ప్రతిభ ఉన్న విద్యార్థిగా మీకు పేరు లభించనుంది. అలాగే మీకు మీ నాన్నగారు ఎప్పటి నుండో కొనియాలనుకుంటున్న కోరిక, మీ చిన్ననాటి కోరిక, మీకు మంచి రిస్ట్ వాచ్ మీ చేతికి మీ నాన్నగారు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు, మీరు ప్రయాణాల్లో మీ యొక్క అమూల్యమైన వస్తువులను, నగలను చేజార్చుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కావున చాలా ఆచితూచి అడుగు వేయండి. ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో విదేశం నుండి స్వదేశానికి రావాలి అనుకునేవారు ఈ వారాంతరంలో రండి.
మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి ముందుగా కొన్ని ఫలితాలు అశుభ ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత క్రమేపీ అన్ని శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. శుభమస్తు, శుభమ్ భూయాత్.